ముఖ్యం గవర్నమెంట్లోకి రాగానే ఇందాక చెప్పారు దినకర్ గారు చెప్పారు మీరు జీరో నుంచి మొదలు పెట్టారంటే కాదు నెగిటివ్ నుంచి ఎస్ అది ఎగ్జాక్ట్లీ నెగిటివ్ నుంచి ముద్రిపెట్టినాం అట్లీస్ట్ మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ నుంచి వచ్చి ఉంటే కొంత మీరు అడిగిన దానికి ఇప్పుడు తులసిరెడ్డి సార్ గఫూర్ సార్ చెప్పిన దానికి మేము సమాధానం చెప్పాలి ప్రజలు కూడా ఒప్పుకోరు ఈరోజు మేము జస్టిఫై చేసుకుంటే కానీ నెగిటివ్ నుంచి పాతా లోకాల నుంచి స్టార్ట్ అయిన వెంకటేష్ గారు ఇది ఫ్యాక్ట్ ఇది ఇది రోజు ఈ రోజు నేను టీడీపీ అధికార ప్రతినిధిగా మేము మమ్మల్ని మేము జస్టిఫై చేసుకోవడం కోసం చెప్పట్లేదు ఆ పాతా లోకానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పాతా లోకానికి తీసుకెళ్లారు ప్రజలు ఓట్ల రూపంలో లేకపోతే ఏంటి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వ్యక్తికి పదకొండు సీట్లకు పడేయటం అంటే అంత విషయం కాదు కదా ఏ ఏ స్థాయిలో అతను డిజాస్టర్ చేయకపోతే రాష్ట్రాన్ని నెగిటివ్ తీసుకెళ్లకపోతే ఆ స్థాయిలో ఓడిస్తారు సో ఆ నేపథ్యంలో మేము పాత లోకానికి పోయింది అది నెగిటివ్గా పోయిందని ఈరోజు లెవెల్ ప్లేయర్ ఫీల్డ్కి రావాలి ముందు ఓ జీరోకి వచ్చి అక్కడి నుంచి పాజిటివ్కి వెళ్ళాలి డెఫినెట్గా వెంకటకృష్ణ గారు మిమ్మల్ని మేము సమర్థించుకోవడం కోసం మనం సరే ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకోకపోతే మేము క్షమించమని అడుగుతాం తప్పితే అవకాశం ఇంకొక సమయం ఉంది నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు సమయం సమయం ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం ఒకటి రెండు వెనక ముందుగా అన్నీ హానర్ అవుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అడిగేటైపోయితే కాదు కదా రాష్ట్రంలో పరిశ్రమలో పెడతానంటే ఎవరిని ఫిఫ్టీ పర్సెంట్ వాటాలు అడగాడు కదా అదైతే అందరికీ తెలిసిందే కదా ఉన్నవాటిని ఎల్ల కొట్టడు వచ్చేవాటిని బతిలాడు చేసుకొస్తాడు సో నేనేమంటానంటే మనం మానిటరీ టర్మ్స్లో ఇది చేశారు ఇది చేయలేదు అనే దానికంటే కూడా ఎవరు డబ్బు ఉంటే ఎందుకు సేము అది అట్లా కూడా నేను నేను చెప్తాను ఆ విషయాన్ని కూడా నేను సమర్థించుకుంటాను నేనేమంటానంటే పాయింట్ చెప్తాను ఒక్కసారిగా మూడవది స్టేట్ చూడండి అంటాను ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలోకి అధికారంలో రాగానే మొదటి హండ్రెడ్ డేస్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక మాట చెప్పాను నేను ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పాడు ఆ రోజు ఉండాలి ఆ తర్వాత మొదటి హండ్రెడ్ డేస్కి ఆఫ్ ది స్టేట్ ఏంటి రోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఆఫ్ ది స్టేట్ ఏంటి దేనికైనా ఒక ది స్టేట్ అనేది ఉంటుంది అరే వీళ్ళు పాజిటివ్గా వెళ్తున్నారా డిస్ట్రక్షన్ వైపు వెళ్తున్నారా చేసే ఉద్దేశం ఉందా లేకపోతే తినడానికి వచ్చారా పాట చేయడానికి వచ్చారా కక్షలు తీర్చుకోవడానికి వచ్చారా అనేది అర్థమవుతుంది కదా ఈ రోజు మా కార్యకర్తలు ఇంక్లూడింగ్ మీతో సహా మీడియా వాళ్ళతో సహా మీరు ఇంకా వాళ్ళను కొట్టలేదు వీళ్ళని కొట్టలేదు అంటున్నారు చెప్పారు మీరు చర్చలు పెట్టాముకేం దొరదా మీరు సో ఏమంటానంటే ఆ నేపథ్యంలో కూడా మేము కక్ష రాజకీయాలకు లేదు ఇంకోటి ఇంకోటికి వెళ్ళండి అంటే నేను చెప్పిన మూడు అర్థస్టేట్ ఆ వైపు లేదు అట్టం తప్పు చేసిన వదిలిపెట్టాలి డిఫరెంట్ అండి అడ్మినిస్ట్రేషన్లో అడ్మినిస్ట్రేషన్లో ఈ కేసులు కేసులు అంటే మళ్ళీ స్కాములు అవినీతి వెలికి కాదు ఈ ఈ కక్ష సాధింపు లేకపోతే ఈ అది వేరు దాన్ని ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు అది డిఫరెంట్ అవును అయితే అభివృద్ధి పరంగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి ఇందాక ఆయన చెప్పారు తులసిరెడ్డి గారు అమరావతి విషయంలో పాజిటివ్ ఇది పోతుంది బ్రహ్మాండంగా ఇదే రాజధాని జనానికి వచ్చేసింది ఒక అభిప్రాయం పోలవరం విషయంలో ఒక పాజిటివ్ అభిప్రాయం కలుగుతోంది వైబ్రేషన్ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనేది ఉంది కానీ ఇంకా చాలా అభివృద్ధి అంటే అది రెండే కాదు నిమిషం అది రెండే కాదు అభివృద్ధి అని అంటే రాష్ట్రంలో సమస్యల పరిష్కారం మౌలిక వసతుల కల్పన చెడిపోయిన విధ్వంసం అయిపోయిన మౌలిక వసతుల కల్పన విధ్వంసం అయిపోయిన వ్యవస్థల విధ్వంసం సో వీటి మీద ఎంతవరకు దృష్టి పెట్టారు అనే దాంతో పాటుగా మిగతా అంశాలకు సంబంధించి ఇందాక త్రిచడి గారు చెప్పబోతున్న అంశాలు నేను ఆపాను అవేంటి అనే దాన్ని కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత బైడ్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ బై హడ్ చేయాలి అంటే ఆ పరిస్థితి వస్తుంది ఒకటే కదా ఏటకేట కంటే ఏటక పెట్టకూడదు అన్నది లెస్ట్ తీయాల్సి వస్తుంది భవిష్యత్తులో జోగ్గా చెప్పే కరెక్టే ఇప్పుడు